సినిమాలల్లా అందరు హీరోలు ఒకలెక్కైతే యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ది ఇంకో లెక్క ఉంటుంది. అందరి అభిమానులది ఒక లెక్క ఉంటే ప్రభాస్ అన్న అభిమానులది ఇంకో లెక్క ఉంటుంది. మన డార్లింగ్ ప్రభాస్ సినిమా వచ్చిందంటే చాలు, థియేటర్లే చాలవు, అంతమంది ఉంటారు ప్రభాస్ అన్నకు అభిమానులు. అట్టా ఇక ఇప్పుడు విడుదలైన సలార్ సినిమా ముచ్చట్లు ఎట్టెట్టున్నాయో పాలర్చుకుందాం పారి. అభిమాన హీరో సినిమా విడుదలైందంటే ఫ్యాన్స్ రచ్చ చిన్నగుంటదా? ఇక అందుట్లో అందరి హీరోల అభిమానులు వేరు, ఫ్యాన్ ఇండియా స్టారు, యంగ్ రెబల్ స్టారు, ప్రభాస్ సార్ అభిమానుల తీరు వేరు. మామూలుగా ఉండదు ప్రభాస్ సార్ ఫ్యాన్స్ లెక్క. సలార్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి టాకీస్ల ముంగట శిగం ఊగిరు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరు. పెద్ద పెద్ద కటౌట్లు కట్టిర్రు, కట్టిన కటౌట్లకు గజమాల లేచిర్రు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పటాకులు కాల్చుడు, కేకులు కోసుడు, తీన్మార్ డాన్సులకు స్టెప్పులేసుడు. అబ్బో మామూలుగా చేయలేదు సంబరాలు, చాలా అలసలు చేసిరనుకో రాదు. అగ చూస్తున్నారా టాకీస్ల కడ ఎట్లా ధూమ్ధామ్ చేస్తున్నారో ప్రభాస్ ఫ్యాన్స్. ఓట్ల నాడన్నా ఎగిలి వారంగా లేచిలో లేవలేదో కానీ ప్రభాస్ సార్ సినిమా రిలీజ్ అనగానే పొద్దుగాలనే లేచి థియేటర్ల కడ తీన్మార్ ఆడిరు. పెద్ద కటౌట్లు బ్యానర్లు కట్టి మస్తు అలసలు చేసిరు. ప్రభాస్ కటౌట్లకు గుమ్మడికాయలతో దిష్టి తీసిరు. నడిజాం రేత్రి సందే టాకీస్లకు వరుస కట్టిరు అభిమానులు. మస్తు హంగామా చేసిరు అనుకో రాదు. కడమ హీరోల ముచ్చట అడ్డుంచుడు కానీ ప్రభాస్ సినిమాకు టాకీస్లే సరిపోలేవు అంటున్నారు సార్ అభిమానులు. అందుకే మాకు పెద్ద పెద్ద ఆడిటోరియాలు కట్టియాలి అన్నట్టు జోలి చెప్పారు కొంతమంది ఫ్యాన్స్. అంత మంచినే ఉన్నది కానీ మీ అభిమాన హీరో సినిమా ఎట్లుందని అడిగితే రచ్చ చిన్నగా లేదు కదా, ఇక పెద్ద హీరో సినిమా రిలీజ్ అంటే ఎంత సంబరం ఉంటుందో అంతే పరిశాన అయ్యేటి ముచ్చట్లు కూడా జరుగుతుంటాయి. అట్నే అయింది శ్రీ సత్యసాయి జిల్లాలో. ధర్మవరం పట్టణంలో ఓ టాకీస్ ముంగట ఫ్లెక్సీ కడతా అంటే కరెంట్ షాక్ తగిలి జీవిడిచిండట ఒక అభిమాని. ఇంటి వాళ్లకు తీరని శోకమే మిగిలిందట. అందుకనే అభిమానులు జనంతా మంచిగా మెదలాలే. సినిమాదే ఉన్నది ఇవాళ రిలీజ్ అవుతుంది, రేపటికి ఓడుస్తుంది. కానీ ఇంటి కాడ మన కోసం చూసేటోళ్ళది అట్టుంటదా? వాళ్ళకంటే సినిమా ఎక్కువ నా చెప్పుని వింటున్న రానుల అభిమానులు మీకే ఈ బుచ్చట చెప్పేది. చూసిర్రు కదా ఈ అల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇగుంటా.